విద్య కన్నా విలువైనది ఏదీ లేదని, చదువే శాశ్వత సంపద అని ఉప ముఖ్యమంత్రి, గిరిజన శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి పేర్కొన్నారు. విద్యతోనే అభివృద్ధి అని స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గానికి సంబంధించి కురుపాం ఏపీ మోడల్ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన జగనన విద్యాదీవెన కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పేద విద్యార్థులు పెద్ద చదువులు చదవాలనే లక్ష్యంతో పలు విద్యా పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి తెలిపారు. ముఖ్యమంత్రి విద్యలో విప్లవాత్మక మార్పులు ప్రవేశపెట్టారని, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి పీజీ చదివే వరకు ఎన్నో పథకాలు, గోరుముద్ద, విద్యా దీవెన, విద్యా కానుక, విద్యా వసతి, ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టారన్నారు. అలాగే అంగన్వాడీ భవనాలు, నాడు నేడు పనులు చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో కురుపాం నియోజకవర్గానికి సంబంధించి 5,626 మంది విద్యార్థులకు సంబంధించిన 2.63 కోట్ల చెక్ను లబ్ధిదారులకు అందజేశారు. ప్రతి పేదవాడి యొక్క పిల్లలు కూడా చదువుకునేటువంటి ఒక అవకాశాన్ని, ఒక ఆర్థిక స్తోమతను కల్పించే దిశగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకెళ్లడం అన్నది ఎంతో సంతోషించదగ్గ విషయం. ఎందుకునంటే అమ్మఒడి అనేటువంటి కార్యక్రమం అవ్వచ్చు, విద్యా దీవెన అవ్వచ్చు, విద్యా కానుక అవ్వచ్చు, గోరుముద్ద అవ్వచ్చు, విద్యా దీవెన అవ్వచ్చు, వసతి దీవెన అవ్వచ్చు, ఇవన్నీ కూడాను విద్యలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు అన్నమాట. ఈ రోజు వరకు ఎవరూ చేయలే. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకంతోటి ఎంతోమంది విద్యార్థులు, పేద విద్యార్థులు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు. ఒక కాలేజీ చూస్తే ఆ కాలేజీ చాలా పెద్ద కాలేజీ, అసలు ఈ కాలేజీలో నేను అడుగు పెట్టగలనా, చదువుకుంటే ఎంత బాగుంటుందో, డబ్బున్నవాడు మాత్రమే చదువుకున్నాడు, నేను వెళ్ళి చదువుకుంటే ఎంత బాగుంటుందో అనుకున్నటువంటి ప్రతి పేద విద్యార్థి కళని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఆ కళలన్నీ కూడా నెరవేర్చి ప్రతి పేద విద్యార్థి కూడా కార్పొరేట్ కాలేజీలో చదివి ఈరోజు టీచర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, పెద్ద పెద్ద స్థాయిలో స్థిరపడినటువంటి వాళ్ళందరూ కూడా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా ఈరోజు మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు ఎంతోమందిని మనం చూస్తున్నాం మన చుట్టుపక్కల. అంతకన్నా అంటే నాన్న ఒకడుగు